క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మేము తెలంగాణ సాంస్కృతిక సారిలో మాకు గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఈ మధ్యలో మా కష్టాన్ని దుఃఖాన్ని చూసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పిఆర్సీ ఇచ్చి మాకు 31,800 రూపాయల జీతం ఇచ్చిన ఈ వేదిక నుంచి మా కళాకారుల పక్షాల నుంచి వెళ్ళి క్యూనిస్ నుంచి వెళ్ళి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనం చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల కష్టాలను దుఃఖాలను చూసి అద్భుతంగా ఒక 2 లక్షల రుణమాఫీ చేసిన మా సార్కు మా కళాకారుల పక్షాన కూడా మేము వందనం చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలన పాలకులంటూ ప్రజల దగ్గర పోవాలని పాలకులను ప్రజల దగ్గర పంపించి ప్రతి ఒక్క జిల్లాలలో సభలు పెట్టి వాళ్ళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మరొకసారి వందనం చెప్తూ ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగలు జరగాలి పల్లె పల్లెనా ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగలు జరగాలి పల్లె పల్లెనా అద్భుతమైన అద్భుతమైన ఆరోగ్య గ్యారంటీలు అమలు చేయగదిలింది మన సర్కారు అద్భుతమైన ఆరోగ్య గ్యారంటీలు అమలు చేయగదిలింది మన సర్కారు ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తులు స్వాగతము పలుకుగా ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగలు జరగాలి పల్లె పల్లెన ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగలు జరగాలి పల్లె పల్లెన ఎవరికేమి కావాలో రాసి ఇవ్వాలి ఎవరికేమి అవసరమో చెప్పుకోవాలి అరే ఎవరికేమి కావాలో రాసి ఇవ్వాలి ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి అరే ప్రజాపాలన మన పల్లెకచ్చను ప్రజాపాలన మన వాడకచ్చను ప్రజాపాలన మన జిల్లకచ్చను ప్రగతిని సాధించమని అడుగులేశను అరే ప్రగతిని సాధించమని అడుగులేశను ప్రజాపాలన ఇది ప్రజల దీవెన పండగలు జరగాలి పల్లె పల్లెన ఈ పాట రచయిత మా బాలన్న రాయడం జరిగింది సార్. మరొక పాట ఎందుకంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అన్న గద్దరన్న ఉద్యమ నాయకుడు ప్రపంచ మేధావి ప్రజల సమస్యలు కష్టాలను దుఃఖాలు తెలుసుకున్న అన్న ఈ మధ్యలో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు అన్న రేవంత్ అన్న తన భుజాల మీద వేసుకొని రేవంత్ తన భుజాల మీద వేసుకొని అన్న నీకు భార్య ఎత్తున మేము నీ ధన సంస్కారం చేకూడతామని చెప్పి అద్భుతంగా ముందు నడిచి అక్కడ ఎల్బీ స్టేడియం ఇక్కడ శివయాత్ర తీసుకోపోయినకి ఆడ పెట్టనిచ్చే పర్మిషన్ లేదంటే ఆ భార్య ఎట్లను కూడా బద్దలు కొట్టి అందులో మా అన్న శవాన్ని పెట్టి ప్రపంచమంతా ఊరేగింపు తీసుకుపోయి ఆ ర్యాలీలో పాల్గొని సీతక్కకు బట్టి విక్రమ సార్కు ఈ వేదిక నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కూడా ప్రత్యేకి వందన ప్రజాగాయకుడు తన జీవితం అంతా పాటలతోటి మాటలతోటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తులేసినాక ఈ ప్రపంచానికి నీళ్ల దోపిడి నిధుల దోపిడి కొలువుల దోపిడి పాట రూపంలో చెప్పిన గొప్ప మహనీయుడు మా గద్దరన్న కూడా అన్న అన్న పేరు మీద ఎందుకంటే నంది అవార్డు ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఇచ్చిన జీవితకాలం అంతా పాటలతోటి మాటలతోటి ప్రజా జీవితంలో పాల్గొన్న మా గద్దరన్న పేరు మీద నంది అవార్డు ఇచ్చారంటే అది మామూలు కాదు. అన్న నంది అవార్డు కాదు ఇచ్చేది మా గద్దరన్న పేరు మీద మా గద్దరన్న అవార్డు ప్రకటించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కొంతమంది స్పందిస్తలేని చెప్పడం జరిగింది. ఈ మధ్యలో చిరంజీవి గారు కూడా సినిమా యాక్టర్ చిరంజీవి కూడా మా గద్దరన్న ప్రజల చైతన్య మనిషి కదా ప్రజల కొంచెం జీవితం త్యాగం చేసిన గొప్ప మహనీయుడు కదా
అలాంటి అన్న పేరు మీద మన గద్దర్ అన్న పేరు మీద అవార్డు ఇవ్వడం చాలా గొప్పతనమని చెప్పిన మా చిరంజీవికి ఆ ఫిలిం ఇండస్ట్రీల వాళ్ళ కూడా ఈ వేదికరించాలి మరొకసారి వందనం చెప్తూ, ఎందుకంటే సంస్కృతి సారథి కళాకారులు ఈనాడు ఉత్తగలేరు. ప్రతి ఒక్క పల్లెకు జిల్లాల చుట్టుముడుతూ ఈనాడు మాకు పిఆర్సి ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు పాలాభిషేకం కూడా మేము కూడా చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు 1, 2, 3, 4, 5, 6 గ్యారంటీలు 5, 6 గ్యారంటీలు 1, 2, 3, 4, 5, 6 గ్యారంటీలు 5, 6 గ్యారంటీలు 5, 6 గ్యారంటీలు అందరు మెచ్చిన పథకాలు 1, 1 మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనొచ్చిన హొయలాలో మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల కండగా నిలిచేను కొండ ఎక్కిన గ్యాసు బండను నేల మీదకి తెచ్చాను 500 రూపాయలకే గ్యాస్ కలెక్షన్ ఇచ్చాను 500 రూపాయలకే గ్యాస్ కలెక్షన్ ఇచ్చాను హొయలాలో తారేనా గృహలక్ష్మి పథకము ద్వారా గుహల వెలుగును నింపేను గుడిసెల వెలుగును నింపేను గృహలక్ష్మి పథకము ద్వారా కూటిల వెలుగును నింపేను 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చాను 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చాను కరెంటు బిల్లు బాధపోయాను కడపేదలకు సాయమాయను హొయలాలో ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మా మల్లన్నకు ఈ వేదికను చెల్లి మా కళాకారుల పక్షాన్ని చెల్లి ప్రత్యేకి వందనమన్న. థ్యాంక్ యూ అన్న. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.